గీ సారు మస్తు జోష్గా మాట్లాడతాడు, గట్లనే మంచి షేడ్ కూడా నిమ్మలంగా చెప్తాడు. కానీ ఒక్కసారి స్టేజ్ ఎక్కితే కథం ఎవ్వలాపిన ఆగడు. ఆ సార్ మాటలు అప్పుడప్పుడు కోటలు దాటుతాయి. కొన్నిసార్లు నవ్వబుద్ధి అవుతుంది, ఇంకొన్నిసార్లు తిట్టబుద్ధి అవుతుంది. 10 మందిలా మనం మాట్లాడినప్పుడు జర మన నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. జర అటు ఇటు అయింది అనుకో, కథ వేరే ఉంటుంది. ఈ సార్ మస్తు జోష్గా మాట్లాడతాడు, అట్లనే మంచి షేడ్ కూడా జర నిమ్మలంగా చెప్తాడు. కానీ ఒకసారి సార్ స్టేజ్ ఎక్కితే కథమే ఎవ్వలాపినా ఆగాడు. హావు సార్ మాటలు అప్పుడప్పుడు కోటలు దాటుతాయి. కొన్నిసార్లు నవ్వబుద్ధి అవుతుంది, ఇంకో కొన్నిసార్లు తిట్టబుద్ధి అవుతుంది. 10 మందిలో మనం మాట్లాడినప్పుడు జర నోరు దగ్గర పెట్టుకోవాలి. జర ఠీట్ అయిందనుకో కథ వేరే ఉంటుంది. మరి సార్ ఎవరో కాదు, మన మంత్రి మల్లారెడ్డి సారు. నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు. అమెరికా పోతా అంటే చెప్పిన, అరే అమెరికాలో ఏముందిరా, టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు, అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా, ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా, అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో రా, ఇండియాలో చదవాలని చెప్పి పోకురా, నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పిన. వీడు ఏపించినా డివై పాటిల్ పూనాలో దొరికింది. పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్లో పీజీ కోర్స్ చదివిండు, అది కంప్లీట్ చేసిండు, ఫైనల్ అన్నాడు. ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్. నా అదృష్టం చూసిరా మీరు, ఒక డాక్టర్ని చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది. ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో, వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూసిండు కదా, ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తారు, మెడికల్ కాలేజ్ అంతా. నా తర్వాత ఇప్పుడు నాకు మూడో కొడుకు లెక్క. నాకు అదన్నట్టు అసలు ముచ్చట మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మాట జారిండు మల్లారెడ్డి సారు. మరి అట్లాంటివి ఊకుంటారా, రెడ్డి అమ్మాయిలను అట్టెట్లా అంటాడా అని, అతని అధికారం మదంతో పైసలు ఉన్నాయని పొగరితో మాట్లాడితే మేము అసలు ఊకోమని అంటున్నారు. ఇక ఇది అంత పక్కన పెడితే పక్క మాకు అందరి ముందర తప్పైందని చెప్పాలని అంటున్నారు మాటలేని రెడ్డి అమ్మాయిలు. మరి ఇంతవరకు ఇట్లుంటే మరి ఎట్లా మాట్లాడో తెలియని మంది రాజకీయంలో అట్లనే పదవులు ఉండొద్దని ఉన్న ముచ్చటి ఉన్నట్టే చెప్పిండు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు. అట్లున్నది మన మల్లారెడ్డి సార్ కథ. మళ్ళా నా మందులు ఉన్నప్పుడు జరా చూసుకొని మాట్లాడరాదే, నువ్వు నవ్వుకుంటే 2 మాటలంటే వాళ్ళు కోపం మీద 4 మాటలు అనవచ్చే. మంత్రి పదవులు ఉన్నావు జరా మంచిగా ఉండు మళ్ళా అని కామెంట్ పెడుతున్నారు ముచ్చటిన్న జనాలు.